హలో అండి, ఈరోజు వీడియోలో మన గార్డెన్లో కూరగాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ బీరకాయలు కోద్దాం అండి. ఒకసారి చూడండి, ఈరోజు బీరకాయలు ఎన్ని వచ్చాయో, చాలా పెద్ద సైజులో వచ్చాయి కాయలు కూడా, అలాగే ఎక్కువగా కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఒక పాదు కాయలే, చూసారా? దీనికి పందిరి వచ్చేసి ఇలా వేసామండి, మెట్ల మీద నుంచి ఇలా గోడ మీదకి వచ్చేసేటట్టు వేసామన్నమాట. ఇంతకుముందు కూడా నేను చూపించాను కదా. ఇంక ఇప్పుడు మనం ఈ కాయలను అయితే హార్వెస్ట్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఫస్ట్ బీరకాయలు కోద్దాం. ప్రజెంట్ మార్కెట్లో అయితే బీరకాయల రేటు బాగా ఉందండి, కేజీ 80 రూపాయలు అలా అంటున్నారు. మొన్న తుఫాన్ల ఎఫెక్ట్కి పాదులన్నీ పాడైపోయాయి కదా, మేబీ అందువల్లే అనుకుంటండి కాస్ట్ పెరిగిపోయాయి బాగా. అన్ని రకాల కూరగాయలు కూడా ఎక్కువ రేటే ఉన్నాయి. చూసారా, మొత్తం ఒక కేజీన్నర ఉంటాయండి, బాగా వచ్చాయన్నమాట. దొండకాయలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం నుంచి దొండకాయలు కొంచెం బాగానే దొరుకుతున్నాయండి. చూసారా పెందలు ఎన్ని ఉన్నాయో. ప్రూనింగ్ చేసి ఒక 1 మంత్ అలా అవుతుంది కదా, ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త తీగలు అవి బాగా వచ్చాయన్నమాట. కొంచెం కంటిన్యూస్గా మధ్య వర్షాల వల్లే పెస్ట్ అటాక్ అయిందండి. 2 సార్లు అలా నీమ్ ఆయిల్ వెంట వెంటనే స్ప్రే చేశాను, కొంచెం రికవరీ అవుతుంది. ఒకసారి పెట్టుకుంటే కొన్ని సంవత్సరాల పాటు మనకి దొండపాదు కాపు వస్తుందండి. కామెంట్స్లో అడిగారు మీరు దొండపాదు ఎలా పెట్టారు అని చెప్పి, చిన్న కొమ్మ తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టానండి. మనం దొండపాదుని కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు అన్నమాట. నర్సరీస్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి దొండ కొమ్మలు. ఇటువైపు అయితే అసలు ఇంకా అండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో. కొత్త తీగలు బాగా కాస్తాయి అన్నమాట దొండ తీగలు, అందుకనే మనం కనీసం ఒక 6 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి దొండపాదుని. కాపు పెరిగిందనమాట దొండపాదు కూడా. చూసారా ఆకాకి కూడా కాయలే. మొత్తం ఈరోజు 1.5 కేజీల వరకు ఉంటాయేమో చూద్దాం. ఇక్కడ ఒక కాయని చూడండి పైన. ఇక పెంద బాగుందండి చూసారా. మినపప్పు కడిగిన వాటర్ 3 డేస్ పాటు ఫర్మెంటేషన్ చేసి ఇచ్చినప్పుడు ఆ రిజల్ట్ అనేది బాగుంటుందండి. లాస్ట్ టైం కూడా నేను వీడియోస్లో చూపించాను నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏంటి అని చెప్పి. బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు బాగా ఫర్మెంటేషన్ చేసి 1:10 రేషియోలో మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని మొక్కలన్నింటికి ఇవ్వటం వల్ల కాపు అనేది ఇలా ఉంటుందన్నమాట. పందిరి పైన కూడా ఉన్నాయి. ఇంకా చాలా రోజుల తర్వాత అనమాట, ఇదివరకు అలాగే ఇలాగే వచ్చాయండి కాపు.
తర్వాత మొత్తం ప్రూనింగ్ చేసేసాం కదా, కాపు తగ్గిన తర్వాత పందిరి ఇలా పెద్దగా చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ ఎక్కువ మొత్తంలో వచ్చిన కాయలు అన్నమాట ఇవి. చేరేసుకుని పైన కూడా చూస్తున్నారు. ఫస్ట్ కింద కోసుకున్న తర్వాత టెరెస్ పైకి వెళ్దామని చెప్పి, బీరకాయలు దొండకాయలు కింద బాగానే ఉన్నాయి కదా, టెరెస్ పైన కూడా పొట్లకాయలు అవి ఎక్కువగానే ఉన్నాయండి. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి మొత్తం ఒక కేజీన్నర పైనే ఉంటాయండి, బాగా వచ్చాయన్నమాట ఈరోజు దండకాయలు. ఇంకా టెర్రస్ పైకి వెళ్ళిపోదాం. బయట ఒక తెల్ల వంకాయలు ఉన్నాయి, రెండు మూడు కాయలు కోసుకొచ్చి పైకి వెళ్దాం. పాత మట్ట అంతా ఇలా ఆరిపెట్టామండి. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వంకాయలు ఉన్నాయి. మధ్యాహ్నం కలపాలన్నమాట ఈ మట్టిలో ఎరువులు అవి వేసి కలిపి కొత్త పాదులు పెడదాం. బయట కొద్దిగా గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి. రాధా మనోహరం మొక్క చూసారా, డబుల్ పెటల్స్ అన్నమాట. ఈవినింగ్ టైంలో ఈ పూలనే విచ్చుకుంటాయండి కొత్త మొగ్గలు, మంచి సువాసన అన్నమాట. పొద్దు పొద్దునే కూడా ఈ పాద దగ్గరికి వచ్చేసరికి టెరెస్ పైకి వెళ్దామండి. ఎంట్రన్స్లో చూసారా పొట్లకాయలు. ఈరోజు ఆన్కాయ కూడా ఒకటి ఉంది చిన్నది. నిన్నంతా అసలు టెరెస్ పైకి రాలేదండి, మా బాబు దగ్గరికి వెళ్ళాను అన్నమాట. మొన్న వచ్చాను, మొక్కలను ఒకరోజు చూసుకోకపోయినా ఏంటోలా అనిపిస్తుంది అనమాట. బెండకాయలు అవి కూడా బాగానే ఉన్నాయి చూసారా, ఎర్రబెండకాయలు. ఇవన్నీ కూడా కింద కోసుకొచ్చిన కూరగాయలు అనమాట. ఇప్పుడు మనం టెరెస్ పైన ఉన్న వెజిటేబుల్స్ని కోద్దామండి. చూపించాను కదా చాలా రకాల వెరైటీలు ఉన్నాయి, అలాగే ఈరోజు ఒక కొత్త రకం వెజిటేబుల్ కూడా యాడ్ అవ్వబోతుంది అనమాట. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పొట్లకాయలు కోద్దాం. ఈరోజు ఎక్కువ మొత్తంలో కాయలు పొట్లకాయలు అయితే ఒకే చోట వచ్చాయండి మూడు కాయలు కూడా. ఇది కొంచెం చిన్న సైజులోనే వచ్చింది. కట్ చేయగానే చూసారా వాటర్ ఎలా కారుతున్నాయో, అయ్యో పడిపోయింది కింద. అక్నేష్ కట్ చేయగానే చూడండి వాటరు. ఇదేంటో అండి తినేసింది, మేబీ ఉడత అనుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఒకటి. టేబుల్ మీద పెట్టేద్దాం. నెక్స్ట్ ఇక్కడ బీరకాయ ఉందండి. ఈరోజు బీరకాయలు ఎక్కువ మొత్తంలోనే వచ్చాయి. కాకరకాయలు,
నెక్స్ట్ ఇక్కడ బీరకాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పొట్లకాయ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ తీగలు కొన్ని రేకు పందిరి మీదకి వెళ్ళి చూసారా, ఇక్కడ ఒక కాయ చాలా పెద్ద సైజులో ఉందండి. కాకపోతే రేక్ మీద పడబట్టి కొంచెం మెల్లి తిరిగిపోయింది అన్నమాట. కోసిన తర్వాత మీకు చూపిస్తాను. వైర్లకు కూడా చుట్టుకుపోయింది అన్నమాట. టీవీ వైర్లు అండి అవి. ఆ బాక్స్ను కూడా పైకి లేపేస్తుంది కాయ. చాలా రోజులు అసలు చూసుకోలేదు అన్నమాట ఇక్కడ కాయ పెంద పడటం. మేబీ ఆ మెలికి రాకపోవచ్చు, కట్ చేయాలేమో, విరగ తీసేయండి. లేకపోతే వచ్చింది. భలే మెలికి వచ్చేసింది చూసారా, పాములా ఉందండి. నిజంగా పొట్లకాయని పాముతో పోలిస్తారు, దీన్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. ఇంకొక కాయ ఉంది ఇక్కడ, ఇంకా దీంతో లాస్ట్లు అండి. ఇది చిన్న సైజులోనే వచ్చింది, పిచ్చుక పొట్లకాయలాగా. ఇదైతే మాత్రం అచ్చం పాములానే ఉందండి. నెక్స్ట్ ఎర్రబెండకాయలు కోద్దాం. ప్రూనింగ్ చేసిన తర్వాత చూసారా ఎక్కువ కాయలు వస్తున్నాయి అన్నమాట. ఒక కంటైనర్ నుండే మనం ఎక్కువ కాయలని హార్వెస్ట్ చేసుకుంటున్నాం. ఒక్కొక్క మొక్క నుంచి 5-6 కాయల వరకు వస్తున్నాయి. ఇందులోనే కొంచెం క్రాసింగ్ తేడా వచ్చి ఉంటుందండి. ఒకవైపు ఏమో ఎరుపు, ఇంకొక వైపు ఏమో గ్రీను. ఈ మొక్క కూడా అంతే, రెడ్ కలర్ బెండనే వేసాము, కొంచెం షేడ్ మారింది అన్నమాట. ఈరోజు బెండకాయలు కూడా కూరకు సరిపడా వచ్చేటట్టే ఉన్నాయి. గ్రీన్ కలర్ బెండకాయలు కూడా ఉన్నాయి కదా. లాస్ట్ టైం వీడియో పోస్ట్ చేసినప్పుడు వీడియో క్లారిటీగా లేదు అని చెప్పి కామెంట్ పెట్టారండి. ఎర్లీ మార్నింగ్ ఎక్కువగా హార్వెస్ట్ వీడియోస్ తీస్తూ ఉంటాను, హెల్ప్ కావాలి కదా ఇంకేం ఇంటి దగ్గర ఉంటారని. 7:00, 7:30 ఆ టైంకే వీడియోస్ తీస్తాం. కానీ హార్వెస్ట్ వీడియోస్ ఎండ వల్ల బాగా ఈ మధ్య ఎండ ఎక్కువగా వచ్చి కొంచెం తెల్లగా అనిపించింది అన్నమాట మొన్నటి వీడియోలో బాగా అండి. గ్రీన్ కలర్ బెండకాయలు రోజు విడిచి రోజు మనకి కాపుకొచ్చేస్తాయండి. మధ్య మధ్యలో కూడా కోస్తూ ఉంటాను బెండకాయలను. అయితే చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో జంబో హార్వెస్ట్ అని చెప్పుకోవచ్చండి. ఎక్కువ మొత్తంలో వచ్చాయి కూరగాయలు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే గార్డెన్కి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా మన గార్డెన్ ఎలా అనిపించిందో కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. బెండకాయలు బాగా వచ్చేయండి. ఈరోజు టేబుల్ సరిపోదేమో. నెక్స్ట్
పొడవు వంకాయలండి, ఆకు రాలుతున్నాయి అన్నమాట. వంకాయలు కూడా చాలా కాస్ట్ అంటండి. నిన్న ఉల్లిపాయ పొట్టు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు మామూలుగా అడిగాను అనమాట కూరగాయల రేట్లు, అమ్మో చాలా కాస్ట్ అండి. వంకాయలు ఎప్పుడూ లేదు 80 రూపాయలు అంట కేజీ. దగ్గర దగ్గరగా 2-3 ఇయర్స్ నుంచి ఎప్పుడు బయట నుంచి ఇంకా మేము కూరగాయలు కొనట్లేదండి. ఇంట్లో వరకు సరిపోతున్నాయి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎప్పుడన్నా బంగాళదుంపలు ఇలాంటివే, కానీ మామూలు కూరగాయలు అయితే అసలు కొనట్లేదు. అయితే ఈరోజు ఒక కొత్త రకం వెజిటేబుల్ యాడ్ అవుతుందని చెప్పాను కదా, చూసారా నేతి బీరకాయలండి. చాలా చాలా రోజుల తర్వాత మనకి మన గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చాయి. ఇంకొక కాయ ఉండేదండి, ఉడతలు అవి కొట్టేసి కాడ కొట్టేసాయి అన్నమాట పెందగా ఉన్నప్పుడే. మళ్ళీ కొత్త పాదు పెట్టాలండి, వర్షాలకి పాదు బాగా పెస్ట్ వచ్చేసింది. ఇదే అనమాట నేతిబీర పాదు. పువ్వులు ఇలా ఉంటాయి. మామూలు బీరకాయలు అయితే అంటే మామూలు బీర పువ్వులు ఈవినింగ్ టైంలో విచ్చుకుంటాయి కదా, ఈ నేతిబీర మాత్రం మార్నింగ్ టైం విచ్చుకుంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక బీరకాయ ఉంది, మామూలు బీరకాయనండి ఇది. ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆనపకాయ ఒకటి హార్వెస్ట్కి వచ్చింది. 100 రూపీస్ బ్లాక్ టబ్లో పెట్టాం కదా, ఇదివరకు కొంచెం పెద్ద సైజులో వచ్చింది కానీ ఇది కొంచెం షార్ట్గా ఉందండి. ఇక్కడ ఒక బీరకాయ, టేబుల్ సరిపోవట్లేదు. చెట్టు చుక్కుడికి మళ్ళీ పెయిన్ పట్టిందండి, మొన్నే వేప నూనె స్ప్రే చేశాం కదా, మళ్ళీ కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ కొంచెం ఇంకా కనబడుతుంది అన్నమాట. బూడిద తెప్పించాము, కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద కూడా పెయిన్కి బాగా పనిచేస్తుంది. ఎర్లీ మార్నింగే చల్లాలండి, కొంచెం తేమగా ఉంటాయి కదా మొక్కల మీద ఆకులు, అప్పుడు ఆకులకు పట్టి పెయిన్ అనేది రిమూవ్ అవుద్ది అన్నమాట. ఈ మొక్కలకు బాగా ఉంది. నెక్స్ట్ ఈ పెయిన్కి కొంచెం ఏదన్నా స్ప్రే చేయాలి. ఇది వచ్చేసి తోటలో వేస్తారు చూసారా చుక్కుడు, అదండి ఆ వెరైటీ. ఫస్ట్ కాపండి ఇది, విత్తనాలు పెట్టేటప్పుడు కూడా నేను వీడియోలో పోస్ట్ చేశాను. కనుపు చుక్కుడు కాదు, అలాగే చెట్టు చుక్కుడు కాదనమాట. లైట్గా విత్తనాలు మరీ లావుగా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటాయి. కొంచెం వాతావరణంలో మార్పుల వల్ల కొన్ని బాధలు అన్హెల్దీగా ఉన్నాయండి. పచ్చిమిర్చి కూడా ఉంది సార్ చూడండి, పచ్చిమిర్చి ఉంది కానీ నెక్స్ట్ టైంకి కోద్దాము, ఇంకా కొంచెం స్పైసీగా మారుతాయి అన్నమాట, లేతగా ఉన్నాయి కొద్దిగా. చూసారా పచ్చిమిర్చి కూడా బాగానే ఉంది. అలాగే టమాటాలు కూడా పూత స్టార్ట్ అయ్యాయండి. ఈ కాయలు రెడీ అయ్యి చాలా రోజులైంది కానీ ఏంటో పండట్లేదు. సరే కోసేస్తున్నానండి, ఎలాగో నేతి బీరకాయలు హార్వెస్ట్ చేశా కదా, అవి ఇవి కలిపి పచ్చడి చేద్దాం. ఇక్కడ ఒక కాయ, చాలా టొమాటోలు ఉండేవండి, కాకపోతే ఈ టైంకి నేను బాగానే పెట్టాను కానీ కరెక్ట్ టైంలోనే ఈ తుఫాను ఎఫెక్ట్కి పాదులన్నీ సారీ ఈ టొమాటో మొక్కలన్నీ కొంచెం అన్హెల్దీగా అయిపోయినాయి అన్నమాట. లేదంటే ఈ టైంకి మనం ఎక్కువ టొమాటోలని హార్వెస్ట్ చేసుకునేవాళ్ళం. మళ్ళీ కొత్తగా ఈ సెకండ్ బ్యాచ్ కింద వేసిన టొమాటో మొక్కలు చాలా హెల్దీగా ఉన్నాయి చూసారు ఇవి. ఈరోజు కూరగాయలకి టేబుల్ అయితే సరిపోలేదండి, చాలా రోజుల తర్వాత ఎక్కువ మొత్తంలో, అంటే మేబీ నాకు తెలిసి ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక ఇన్ని కూరగాయలని ఇదే ఫస్ట్ టైం అనుకుంటా హార్వెస్ట్ చేయటం. ఒకసారి కొంచెం నీట్గా సర్దిన తర్వాత చూపిస్తాను. చాలా రోజుల తర్వాత టేబుల్ నిండుగా కూరగాయలండి, ఎక్కువ మొత్తంలో అన్ని రకాల వెరైటీలు కూడా కోసుకున్నాము. హైలైట్ పొట్లకాయలండి, అలాగే ఈరోజు ఎక్కువగా వచ్చినవి బీరకాయలు కూడా. చాలా రోజుల తర్వాత మనకి బీరకాయలు కూడా బాగా వచ్చాయి, దొండకాయలు కూడా అండి. చూసారా మొత్తం కేజీన్నర పైనే ఉంటాయి.
అలాగే బెండకాయలు, గ్రీన్ కలర్ బెండకాయలు, రెడ్ కలర్ బెండకాయలు, అలాగే వంకాయలు, కొద్దిగా చెట్టుచిక్కుడుకాయలు, ఒక ఆనపకాయ, అలాగే రెండు నేతి బీర, కొద్దిగా కాకరకాయలు, అలాగే టొమాటోలు అన్నమాట. చూసారా, మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలు మనమే ఇంట్లో ఆర్గానిక్గా చక్కగా చిన్న చిన్న కంటైనర్స్లో చాలా హెల్దీగా గ్రో చేసుకోవచ్చండి. మొక్కల్ని పెంచి ఇలా అంటే మనం వేసిన చిన్న విత్తనం పెరిగి పెద్ద ఇంత పెద్ద హార్వెస్ట్ని ఇస్తున్నప్పుడు చాలా సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది. వాటిని మన పిల్లలకి వండి పెడుతున్నప్పుడు వచ్చే ఆ ఆనందమే వేరండి. సో చిన్న ప్లేస్ ఉన్న మొక్కల్ని పెంచడానికి ట్రై చేయండి. గార్డెనింగ్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ని నాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలి. ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియోని వస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.